రాష్టంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నెంబర్తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని, ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెబుతారు. రాజేష్, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్షలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఈ సమీక్షలో ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించారు? మొత్తానికి రాష్ట్రంలో అందరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని చెప్పేసి, దీనికి సంబంధించిన విధి విధానాలు వెంటనే రెడీ చేయాలని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో గడిచిన ప్రభుత్వం దాదాపు 6,000 కోట్లకు పైగా బకాయిలు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లింపులో ఉన్నట్లు అప్పట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. దానివల్ల మిగతా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఎదుర్కొంది బీఆర్ఎస్ ప్రభుత్వము. అటువంటి ఆరోగ్యశ్రీ బకాయిల అంశానికి సంబంధించిన విషయంలో తక్షణమే బిల్లులు విడుదల చేసేందుకు పనులను వేగవంతం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతో పాటుగా బీబీనగర్ ఎయిమ్స్ పూర్తిగా సేవలు అందించేలా దృష్టి సారించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఇవాళ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత సమీక్ష నిర్వహించిన అనంతరము సంబంధిత శాఖ అధికారులతో చాలాసేపు రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఇందులో అనేక అంశాలు చర్చ క్వశ్చన్లు కూడా తెలుస్తుంది. పర్టికులర్ గా వరంగల్, ఎల్బీనగర్, సనత్నగరు, అల్వాల్లో టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలు వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అందుబాటులో ఉంచాలి, వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను అదేవిధంగా ఆసుపత్రులను అనుసంధానం ఉండేలా చూడాలని చెప్పేసి అధికారులందరినీ ఆదేశించారు. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలో ఇంకా ప్రారంభం కాటి ఆ కాలేజీలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తక్షణమే సిఎస్ ద్వారా తెప్పించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు కూడా దీనిపైన గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని సంబంధిత అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతోపాటుగా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన తెలుస్తుంది. సో ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగంలో పర్టికులర్ గా డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ అనేటువంటి క్రియేట్ చేయడం ద్వారా రాబోయే రోజులు ఆరోగ్యశ్రీ దీనికి అనుసంధానం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత సేవలు వినియోగించుకోవాలనుకున్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయి మెరుగైన వైద్యం అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందంటూ ఇవాళ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులకు ఆయన సూచనలు చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.